హలో నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. వెల్కమ్ టు హలో విజయవాడ అంటూ నేను వచ్చేసా, మీ ఆర్జే శోభ. అందరు బాగున్నారండి? బాగుంటారండి. ఎందుకు బాగోరండి? అసలే ఈరోజు పండగ అండి. ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు అండి అందరికీ. ఈరోజు శివరాత్రి గురించి ఒక రెండే రెండు మాటలు మీకోసం చెప్తానండి. శివుడు లయకారుడు. సృష్టి అదుపు తప్పితే కొత్త విత్తు కోసం లోకాన్నంతా చదును చేసే ప్రళయకారుడు. సమాధి స్థితిలో నిచ్చలుడై ఉన్నా, తాండవంతో పారవశ్యాన్ని అనుభవించిన ఒక్క ముక్కంటికే సాధ్యం. సర్వం ఈశ్వరమయం జగత్. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం జపించిన అనంతమైన పుణ్యఫలం ఈ శివరాత్రి సుదినం. అందుకే శివుడు అభిషేక ప్రియుడు. గ్లాసుడు గంగాజలంతో శివుని అభిషేకించిన సంతుష్టుడై వరాలిచ్చే భోళాశంకరుడు పరమశివుడు అన్నమాట. అంతా శివమయం. ఓం నమ శివాయ. అందరికీ శివుని అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మరి ఈరోజు శివరాత్రి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలతో మేము ఒక చిన్న స్కిట్ మీ ముందుకు తీసుకొస్తున్నామండి. మరి ఇది అందరూ విని మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయాలని కోరుకుంటూ, మరి అభిప్రాయం తెలియజేయాలంటే ఫోన్ నెంబర్లు చెప్పాలి కదా, ఒకసారి నోట్ చేసేసుకోండి. ఇండియా నుంచి చేసే ఆత్మీయులతో 9705222005, యుఎస్ఏ నుంచి చేసే ఆత్మీయులతో 9197012005, యూకే నుంచి చేసేవారైతే 1153888205. వాట్సాప్ నెంబర్ కూడా ఉందండి 9705222005. స్కైప్ ఐడి కూడా ఉందండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇంకెందుకండి, వెంటనే లాగిన్ అయిపోండి. మా ఈ చిన్న స్కిట్ని విని మీ అభిప్రాయాన్ని అందరూ తెలియజేయాలని కోరుకుంటూ మరి మనం ఇప్పుడు స్కిట్లోకి వెళ్ళిపోదాం అండి. స్టార్ట్ అండి. వినేసయ్యింది అందరూ. స్వప్న, స్వప్న నిద్రలేగవే. అబ్బబ్బా ఏంటక్క, అప్పుడే నిద్ర లేపుతావు, ఇంకా తెల్లవారలేదు, చీకటిగా ఉంది, కాసేపు పడుకోనివ్వక్క, అసలే చలేస్తుంది. పడుకుంది చాలు గాని ఇక లెగవే బాబు. ఈరోజు శివరాత్రి, తెల్లవారుజామునే నిద్ర లేచి కృష్ణానది స్నానానికి వెళ్దాం లెగవే. నువ్వు నిద్ర లేవటం లేట్ చేసావని నా ఫ్రెండ్ భార్గవి, శ్రీను కాక వాళ్ళందరూ కూడా నీకోసం వెయిట్ చేస్తున్నారే, లెగవే బాబు. అమ్మో, ఈ చలిలో కృష్ణా నదిలో స్నానమా? బాబోయ్ నా వల్ల కాదు, అక్కడ చాలా చలిగా ఉంటుందక్క. నేను చక్కగా ఇంట్లో గ్రీజర్ వేసుకుని వేణీళ్ళతో స్నానం చేస్తానే, ప్లీజ్ నువ్వు వెళ్ళు తల్లి, నేను రాను. అసలు లేట్ చేసావే, శీను కాక భార్గవి వెళ్ళిపోయారే బాబు లెగవే. చక్క మనం కూడా నువ్వు లేచినట్టయితే వాళ్ళ కార్లో వెళ్లే వాళ్ళం కదా, నువ్వు నిద్ర లేవలేదు, ఇప్పుడైనా లెగవే, త్వరగా వెళ్దాము. నువ్వు బాగా పూజలు చేస్తావు, ఉపవాసాలు చేస్తావు, అందుకేగా బావగారు గల్ఫ్ లో ఉన్నారు, నువ్వు ఇండియాలో ఉన్నావు. ఇదేనా సుఖపడ్డమంటే? ఇదేనా దైవానుగ్రహం అంటే? దేవుడు లేడు, ఏమీ లేదు, అంతా నీ భ్రమ, నన్ను వదిలేయక్క. అది కాదే, నది స్నానం చేసి శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయే, నీకు మంచి భర్త కూడా వస్తాడే, లెగవే బాబు లెగవే. సరే గాని ఇలా అనకూడదే స్వప్న, నువ్వు పూజలు చేస్తావు, ఉపవాసాలు చేస్తావు, అయినా బావగారు గల్ఫ్ లో ఉన్నారని నువ్వు ఇప్పుడే అన్నావు కదా, అలా అనకూడదే స్వప్న. లెంపలేసుకో, బావగారు గల్ఫ్ వెళ్ళింది బాగా సంపాదించి మనల్ని సుఖపెట్టడానికే కదా, నీకు మంచి శ్రీమంతుడైన పెళ్లి కొడుకుని తేవటం కోసమే కదా, అది కూడా మనకి దేవుడు చూపిన మార్గమే అనుకోవాలి. సరే గాని లేగు, లేచి బ్రష్ చేయి, కృష్ణానది స్నానానికి వెళ్ళి విజయవాడలోని దుర్గామల్లేశ్వర ఆలయం, దబ్బేశ్వర స్వామి ఆలయం, పాత శివాలయం, విజయేశ్వర స్వామి ఆలయం ఇవన్నీ చూసొద్దామే, త్వరగా లేకు. అలాగే ఈ రోజు మొత్తం కూడా ఉపవాసం ఉండాలి, రాత్రికి జాగరణ కూడా చేయాలి. తెలిసిందా? వింటున్నావా స్వప్న? అబ్బా వింటున్నానక్క, అయినా నీ చాదస్తం కానీ నదిలో స్నానం చేసి గుళ్ళన్నీ తిరిగితే తప్ప పుణ్యం రాదా? ఇంట్లో స్నానం చేసి రోజు పూజ చేయొచ్చు కదక్క, బంగారం లాంటి నిద్ర పాడు చేసావు, ఏం జాగరం ఏంటో పదా. కాదే, తెల్లవారులో జాగరణ చేయాలి. శివరాత్రి రోజు ఏ చిన్నపాటి దాన ధర్మాలు కానీ పూజలు కానీ చేస్తే అమితమైన పుణ్యం లభిస్తుందని శివపురాణంలో చెప్పారే, ఈ మాటలన్నీ తర్వాత కానీ, త్వరగా పద, మళ్ళీ తెల్లారిపోతుంది, సూర్యోదయం కాకముందే నది స్నానం చెయ్యాలి, పద పద. నీదనే బాబు లేటు. వా, నేను రానన్నా నన్ను వదిలేలా లేవు తల్లి, సరే కానీ పద వెళ్దాం. అమ్మో, నది దగ్గర ఎంతమంది జనాలు? ఏంటక్క అక్కడ బ్రాహ్మణులు వరుసగా కూర్చున్నారు, కొందరేమో వారికి బియ్యం పప్పు కూరగాయలు ఇస్తున్నారు, వాళ్ళేదో మంత్రాలు చదువుతున్నారు, అసలు ఏం జరుగుతోంది ఇక్కడ, ఎందుకు అలా చేస్తున్నారు?
అదా స్వప్న, ఇంట్లోని పెద్దలే ఎవరైనా స్వర్గస్థులైతే వారి పేరు మీద ఇలా స్వయం పాకం, దక్షిణ, తాంబూలాలు ఇలా శివరాత్రి రోజున సమర్పిస్తేనంట పెద్దవాళ్ళు సంతోషపడతారట, వారి దీవెనలు కూడా మనకి లభిస్తాయంట. అలా చేస్తారే, అందుకని అలా చేస్తారన్నమాట అందరూ. అబ్బా అక్క, నదిలో నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి అక్క, చలివేస్తోంది, నీళ్లు పోసుకోనక్క ప్లీజ్. ఇలా ఒంటి మీద కాసిన నీళ్లు చల్లుకుంటాను, సరేనా అక్క? ప్లీజ్ అక్క. అవునా, నీ వేషాలు నా దగ్గర కాదే, ముక్కు మూసుకుని నదిలో మునుగు. అమ్మా అక్క ఆపవే, కాస్తైనా జాలి లేకుండా ఈ చలిలో నన్ను నదిలో ముంచుతావా? ఎంత కనికరం లేకుండా ప్లీజ్, ఇట్ ఇస్ టూ మచ్ అక్క. టూ మచ్ లేదు, త్రీ మచ్ లేదు, స్నానం అయిపోయింది, పద పద, అక్కడే రూమ్స్ ఉన్నాయి, డ్రెస్ మార్చుకుని గుడికి వెళ్దాం పద. అబ్బా ఈ గుడి ఎంత బాగుందో. ఏం గుడి ఇది? దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం, చాలా బాగుందక్క. దేవుడా నన్ను నువ్వే కాపాడాలి. అవునా స్వప్న, ఇది విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గా మల్లేశ్వర ఆలయం, చాలా ప్రసిద్ధి పొందింది స్వప్న ఇది. ఇక్కడ స్వామివారి రథోత్సవం కూడా జరుగుతుంది. దసరా రోజుల్లో అయితే ఆఖరి రోజున కృష్ణానదిలో తెప్పోత్సవం కన్నుల పండుగ జరుగుతుంది స్వప్న. నువ్వెప్పుడు కాలేజీ అంటూ కాలేజీలోనే ఉంటావే, ఎప్పుడు ఇంటికి రావు. దసరా అప్పుడైనా నీకు చెప్దాము, ఇవన్నీ చూపిద్దాం అంటే అసలు నువ్వు వస్తేనా? నీకు ఎంతసేపు చదువు చదువు అనే అంటావు, ఇప్పుడైనా తెలుసుకోవే కొంచెం. అమ్మో రాందే మేలైంది, లేకుంటే తెల్లవారుజామునే నిద్ర లేపి నది స్నానం అంటూ చంపేసేది. అవునా అక్క, ఇంకా ఈ శివరాత్రి విశేషాలు ఏంటో కాస్త చెప్పవా? ఆ ఏమున్నాయే స్వప్న, ఈ రోజంతా ఉపవాసం చేసి రాత్రికి నిద్రపోకుండా ఓం నమః శివాయ అంటూ శివ పంచాక్షరి మంత్రం జపిస్తూ శివుని గురించిన కథలు పాటలు పాడుకుంటూ కాలక్షేపం చేస్తూ తెల్లవారిన తర్వాత స్నానం చేసి పొంగల్ చేసి శివ పూజ అనంతరం నైవేద్యం పెట్టి అప్పుడు మనం భోంచేయాలి. తెలిసిందా స్వప్న? వామ్మో అక్క, ఏంటి ఏమి తినకూడదా? నా వల్ల కాదు బాబు, ఆకలికి నేను ఆగలేను, నేను ఉండలేనక్క. ఎలా మరి? అసలు తినకూడదని కాదే స్వప్న, పాలు పళ్ళు తీసుకోవచ్చు. ఘన పదార్థాలు అంటే రైస్ తో వండిన వంటలు ఉంటాయి కదా, అవి మాత్రమే తినకూడదు. అమ్మయ్యా బ్రతికించవు, నాకు ఆకలి వస్తుంది. మరి ఫ్రూట్స్ ఎక్కడ పెట్టావు? ఇప్పుడే కదే చెంబుడు పాలు తాగావు, మళ్ళీ ఆకలి అంట ఆకలి. అసలు నీకు ఏ మాత్రం బుద్ధి జ్ఞానం లేకుండా పోతుంది. అబ్బా ఉపవాసం ఏంటక్క, అసలు ఈ ఉపవాసం ఎందుకు చేయాలి? ఏంటి నీలాంటి వాళ్ళని చూసే పెట్టారే ఉపవాసం అంటే? వారంలో ఒకరోజైనా ఉపవాసం చేస్తే మంచిదే బాబు. మన బాడీలో ఉన్న మలాలన్నీ ద్రవాహారం తీసుకోవటం వల్ల బయటికి వెళ్ళిపోతాయి, అందుకే భగవంతుని పేరుతో ఇలా అయినా ఉపవాస దీక్ష చేస్తారని పెద్దలు పెట్టిన ఆచారం ఇది. సరే కానీ స్వప్న, దేవుని పూజ కోసమని అరటిపళ్ళు ఇక్కడ పెట్టాను, కనిపించట్లేదేంటే? నువ్వేమైనా చూసావా స్వప్న, చెప్పవే. నాకు ఆకలేస్తుంటే తినేసాగా. అయ్యయ్యో ఇందాక చెంబుడు పాలు తాగావు, ఈ ఆపిల్స్ తిన్నావు, జామ పళ్ళు, దానిమ్మ పళ్ళు, ఒకటేంటి తెచ్చిన వెరైటీ ఫ్రూట్స్ అన్ని లాగించేసావు కదా, అయినా దేవుడు పూజ కోసం తెచ్చిన పళ్ళు కూడా వదలలేదా నువ్వు? స్వప్న ఏంటే ఇదేమి విడ్డూరమే తల్లి, నీతో చచ్చిపోతున్నానే. అబ్బా నువ్వేగా, నాకు ఆకలేసింది, నువ్వేగా పండ్లు తినొచ్చు అన్నావు, పాలు తాగొచ్చు అన్నావు, అందుకే పాలు తాగాను పండ్లు తిన్నాను. ఇక ఆపవే నీ గోళ, ఎప్పుడు తిండి గోళైనా, కాస్తంత దేవుణ్ణి ధ్యానం చేసుకోవే, పుణ్యమైన వస్తుంది, అలాగే మంచి భర్త కూడా వస్తాడే, దండంకోవే దేవుడికి. ఎంచక్క నాకు వంట చేసి పెడితే భోజనం చేసి పెడతాను, ఈ బాధ తప్పేది నీకు. అదే నీకు ప్రభాస్ లాంటి భర్త కావాలా? ప్రభాస్ లాంటి భర్త కావాలి అంటే ఉపవాసం చెయ్యాలి. అమ్మో నాకు ప్రభాస్ లాంటి భర్త వద్దక్క, ఉపవాసం నా వల్ల కాదు, వచ్చే మహేష్ బాబుతో అడ్జస్ట్ అవుతాలే. చాలేవే నీ కొండ మాటలు, నువ్వును శివరాత్రి పూట శివపారాయణం చేయాలి, నీ కోరికలు ఏమైనా ఉంటే తీర్తాయి, వెంటనే శివపారాయణం మొదలు పెట్టు, చదువుకో. సరేలే నువ్వు చెప్పావుగా, పుణ్యం కోసం కాకుండా నీ కోసం వస్తాను తల్లే, పద. స్వప్న స్వప్న. ఏంటక్క మళ్ళీ ఏం మిగిలిపోయాయి, కేకలేస్తున్నావు? కాదే గుడికి వెళ్దాం పదవే, ఈరోజు గుళ్ళో
శివపురాణం గురించి కథ చెప్తానికి ఒక స్వామీజీ వచ్చారంట. వారు ఎప్పుడో గాని ఒకసారి రారే మహాత్ములు వాళ్ళు. మన అదృష్టం కొద్దీ ఇవాళ వారి అమృత వాక్కులు వినే అదృష్టం కలిగింది మనకి. అది వింటూ ఏం చక్క తెల్లవారులు జాగరణ కూడా పూర్తి అవుతుంది. పదవే వెళ్దాం పద, త్వరగా పద గుడికి వెళ్దాం. ఏం తల్లి, పొద్దున పొద్దున్నే లేపావు, గుడికి అంటావు, నది స్నానం అంటావు, ఆల్రెడీ గుడికి దర్శనం చేసుకున్నావు, మళ్ళీ గుడి అంటావు. అసలు నాకు వంట ఎప్పుడు చేసి పెడతావే తల్లి? పరేలే పద, రావాల్సిందే, తప్పుతుందా? పదక్క పద. అదిగో గుళ్ళోనే ఆ చెప్పే స్వామి ఉన్నా చూడు, వారి వాక్కు చాలా గొప్పదే స్వప్న, శ్రద్ధగా విను. ఆ స్వామి హిమాలయాలకు వెళ్ళి తపోసిద్ధి పొందారే. శివ చరిత్ర ఎంత బాగా చెప్తారో తెలుసా నీకు? భగవద్ బంధువులారా, భక్త మహాశయులారా, ఈరోజు ఎంతో పర్వదినం. ఈ పర్వదినాన మన గ్రామాలు నగరాలు ఒకటేంటి, దేశం మొత్తం కూడా శివనామ స్మరణతో మారిపోయిపోతుంది. ఈ శివరాత్రి పర్వదినాన భక్తాగ్రేస్తులైన మీతో ఆ దేవదేవుడు, ఆ భక్త వత్సలుడు, ఆ నీలకంఠుడు గురించి ఒక్క నాలుగు మాటలు ముచ్చటించే అవకాశం మనకు దొరికింది. ఇది నిజంగా చెప్పాలంటే నాకు కూడా ఆ దైవ అనుగ్రహం. శ్రద్ధగా వెళ్ళండి నాయనలారా, శివరాత్రి వచ్చిందంటే చాలు, భక్తకోటి అంతా కూడా శివోహం అంటూ భక్తితో ఊగిపోతారు. సృష్టి స్థితి లయ, ఇందులో లయకారకుడు ఆ పరమేశ్వరుడు. ఆయన శక్తికి పరిమితం అంటూ లేదు, అపరిమితమైన శక్తి సంపన్నుడు మన ఈశ్వరుడు ఆ పరమేశ్వరుడు. భక్తాశ్రయులారా అర్థమవుతుందా? మనకు ఆది నుంచి కూడా వాడుక భాషలో కొన్ని సామెతలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకు మొదటి నుంచి వస్తున్న మాటలు. అందులో ముఖ్యమైనది అందరికీ తెలిసింది, శ్రద్ధగా వినండి నాయనలారా, చిత్తము ఇక్కడే పెట్టండి, ఆ శివుడి మీద నుంచి చిత్తాన్ని ఎక్కడికి మరణించబాకండి. శివుడాజ్ఞ లేనిదే చీమైన కొట్టదంటారు, అలా శివయ్య అనుగ్రహం లేకుండా ఏ పని జరగదు. మీరందరూ అనుకుంటారు నేను ఏదేదో చేస్తున్నాను, ఇవాళ ఉపాసం ఉన్నాను, ఇవాళ గుడికి వెళ్ళాను, ఇవాళ స్నానం చేశాను, ఇవాళ పూజ చేశాను, అవన్నీ మీరు చేసినవి కాదు నాయన, మీరి తోటి ఆ స్వామి, ఆ ఈశ్వరుడు, ఆ పరమేశ్వరుడు ఈ పర్వదినాన మీతో చేయిస్తున్నటువంటి కార్యాలు అవి మాత్రమే. అలా మీతోటి ఆ శివయ్య చేయిస్తున్నాడు, అదంతా కూడా మీకు శివుడి అనుగ్రహం వల్ల మీరు చేసేటువంటి క్రియ. ఇంకా విషయానికి వస్తాను ప్రజలారా, చాలా ప్రశాంతంగా మీ మనసును ఇక్కడే ఉంచుకొని ఎక్కడో రాదు, మీ ఇంట్లో ఉన్న బంగారు నగల మీద ఆ పక్కింటోళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇలా కాదు నాయన, మీ మనసు మొత్తం కూడా శివుడి మీద ఉంచి, నేను చెప్పే మాటల మీద ఉంచి మీరు వినండి. ఈ శివుడు స్వప్న లగవే నిద్రపోతావేంటి, స్వామివారు అంత తల్లి మేలుకోవాలన్నావు, ఆ సమయం అయిపోయింది తల్లి, వినండి అమ్మా, అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు, ఇంతమందిని మీరు ఇబ్బంది పరుస్తున్నారు, ఒక్కసారి నిండి తల్లి, ఒక్కసారి నా మాట వినండి, ఇవన్నీ కూడా మీకోసమే చెప్తున్నాను నేను. ఎంతో ఎంతో దైవకృప ఉంటే తప్పించేసి, ఎంతో అనుగ్రహం ఉంటే తప్పించేసి ఇలాంటి మాటలు ఈ పర్వదినాలు ఇనే అదృష్టం మీకు కలుగుద్ది. అది నాకు చెప్పే అవకాశాన్ని మీకు ఆ దేవుడు మీకు చెప్పమని నాకు అనుగ్రహం ఇచ్చాడు కాబట్టి చెప్తున్నాను. కాబట్టి ప్రశాంతంగా నిద్ర ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు, రేపు పడుకోవచ్చు, 10 రోజులు పడుకోవచ్చు, కానీ ఈ శివరాత్రి పర్వదినాన ఆ శివుడి గురించి 2 మాటలు వినండి తల్లి. శివుడు సర్వశక్తి సంపన్నుడు, లింగాకారంలో ఉద్భవించిన రోజు ఈ రోజు, ఇదే మహాశివరాత్రి. ఈ శివరాత్రి నాడు లింగాకారంలో ఆ పరమేశ్వరుడు ఆవిర్భవించాడమ్మా. లింగాకారం అంటే అందరికీ తెలుసు, మనం రోజు పూజించేది ఆ శివయ్యను లింగాకారాలే. విష్ణువుని వచ్చేసి వివిధ రకాల ఆకారాలు పూజిస్తాం, కృష్ణుణ్ణి, అందరినీ, కానీ ఆ శివయ్యను మాత్రం లింగాకారంలో పూజిస్తాం. ఇంతటి పరమ పవిత్రమైన ఈ రోజును మహాశివరాత్రి అని మనం అందరం అంటున్నాం. ఆ పరమేశ్వరుడు, ఆ మహేశ్వరుడు ఏంటో తెలుసా, మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదమ్మా, చిన్న విభూతితోటి ఆయన ఎట్లా పూజిస్తే చాలు, ఆ విభూతి చాలు ఆయన్ని పూజించడానికి, ఆ విభూతితోటి ఇలా విభూతిని తీసుకెళ్ళి స్వామి ఈ విభూతే ఉంది నా దగ్గర అంటే చాలు ఆయన పరవశించిపోతాడు. ఆయనకి ఏమీ అవసరం లేదమ్మా, ప్రశాంతంగా వినండి, వినటమే ఆయనకు కావాల్సింది. ఏయ్ స్వప్న, ఏంటి అరటిపళ్ళు ఎలా తింటున్నావు, ఆగు. అయ్యో తల్లి, పళ్ళు తర్వాత తినొచ్చమ్మా, పాట తర్వాత పాడొచ్చు, ప్రశాంతంగా వినటమ్మా తల్లి, ఆయనకి ఏమీ అవసరం లేదమ్మా, ప్రశాంత చిత్తముతోటి ఇంత విభూతితోటి అభిషేకిస్తే చాలు ఆ భూతనాథుడు, ఆ సర్వేశ్వరుడు, ఆ మహేశ్వరుడు కరిగిపోతాడు.
కోరిన కోరికలు తీరుస్తాడమ్మా. అలాంటి అరణామయుడు మన ఈశ్వరుడు. అంతేకాదు, నువ్వేదో కోటి రూపాయలు పెట్టి పూజ చేయాల్సిన అవసరం లేదు, కోటాను కోట రూపాయలతో ఆభరణాలు చేయించాల్సిన అవసరం లేదు. 10 నిమిషాలు ఆ దేవుడికి ఎదురుగా ఉండి ఒక చెంపటి నీళ్ళతోటి ఆ స్వామిని అభిషేకించండి చాలు, ఆ స్వామి తరిగిపోతాడు. అంతేకాదు, ఈ శివరాత్రి మాఘమాస బహుళ చతుర్దశి రోజు వస్తుంది. అసలు మాఘమాసం అంటేనే అశ్వమేకు చాలా ఇష్టం. అలాంటి మాఘమాసంలో ఈ చతుర్దశి రోజు ఈ శివయ్యను ఈ విధంగా మీరు పూజించటం అన్నది మీ పూర్వజన్మ సుకృతం. అంతేకాదు, ఇంకా ఎన్నో రకాల మీరు పూజ చేయాలనుకుంటారు, ఏమీ అవసరం లేదు. ఇంత మారేడుదలం తీసుకొచ్చి ఆ స్వామికి, అయ్యా ఈ మారేడుదలతో నీకు సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు కలిగించు స్వామి అంటే చాలు, ఆ స్వామి కలిగిపోతాడు. అలాంటి బోలాశంకరుడు మన ఈశ్వరుడు. ఆయన గురించి ఇంకా 2 మాటలు చెప్పుకుందామమ్మా. భక్తులరా, ఇంటనే ఇరండమ్మా, మీరు ఫోన్లు తర్వాత మాట్లాడుకోవచ్చు. 10 నిమిషాలు మీ ఫోన్లు సైలెంట్లో పెట్టండి అమ్మా. మహాప్రశాంతంగా ఆనందంగా సంతోషంగా చిత్తం మొత్తం కూడా నా మాటల మీద ఉంచుకొని ఆ శివయ్యని మీ మనసులో పెట్టుకొని నేను చెప్పే మాటలు వినండి అమ్మా. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ రోజున ఆ శివయ్యని గురించి వినే భాగ్యం మీకు కలుగుతుంది. ఆ అదృష్టాన్ని నాకు ఈరోజు కల్పించాడు కాబట్టి నేను మీతో చెప్పుకోగలుగుతున్నాను. భక్తులారా, ఈ శివరాత్రి పర్వరాధన శివారాధన గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఎందుకు నాకు ఆ దైవగ్రహం లభించిందని నేను అనుకుంటున్నాను. 3 కోటి దేవతల్లో శివుడు సనాతనుడు, ఆ శివుడు బోలాశంకరుడు, నా శివుడు భక్తవత్సలుడు, పంచభూతాలకు ఆదినాయకుడు మన భూతనాథుడు, శివుడు భవరోగాల్లో నయం చేసేటువంటి వైద్యనాథుడు, సమస్త చరాచర జగత్తుకు విశ్వనాథుడు మన పరమేశ్వరుడు. అర్థమవుతుందా? తర్వాత పండ్లు తినొచ్చమ్మ. భక్తులారా, మీరందరూ సకల దేవతలను సహస్రనామాలతో పూజించటం ప్రతి నిత్యం జరిగే విషయమే, అది అందరికీ తెలుసు, పరిపాటి. అదే కవలో శివ సహస్రనామ స్తోత్రం కూడా వాడుకలో ఉంది. అంతేకాదు, శివుడికి 10 సహస్రనామాలని పేర్లు ఉన్నాయి. అందులో 10,000 పేర్లు పరమశివుని యొక్క గుణ విశేషాలను స్తుతించేవి. మహేశ్వరుడు, ఈశ్వరుడు, త్రినేత్రుడు, రుద్రుడు, హరుడు, శంభుడు, శంకుడు, ఎన్ని పేర్లతోటి ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క నామంతోటి ఆ శివయ్యను కొలుస్తారు. ఇంకా శివరాత్రి ప్రశస్తానికి వస్తే మాట వరుసకు జన్మకో శివరాత్రి అంటారు, కానీ ప్రతి ఏటా కూడా మహాశివరాత్రి వస్తుంది. ఆ మహాశివరాత్రి పర్వదినమే ఈరోజు. లోకరక్షణ కోసం ఆ మహాశివుడు మన ఈశ్వరుడు గరళాలు దిగమింగి కంఠములో దాచుకున్న రోజును మహాశివరాత్రిగా పాటించటం అనవాయితీ, ఇది మనందరికీ తెలుసు. అమృతం కొరకు దేవదానువులు క్షీరసాగర మదనం చేశారు. అప్పుడు ముందుగా ఆలాహలం వచ్చింది. ఆలాహలం అంటే అర్థమవుతుందమ్మా, ఇవాళ పిల్లలకు అర్థం కావట్లేదు. ఆలాహలం అంటే విషం. ముందుగా వచ్చింది విషం. ఆ ఆలాహలం రాగానే ముల్లోకాలు కూడా అల్ల కల్లోలమైపోయినాయి. అప్పుడు దేవులు, దేవతలు, దానవులు అందరూ కూడా ఆ పరమేశ్వరుని ప్రార్థించారు. ఏమని? అయ్యా, ఈశా, మహేశ, పరమేశ్వర స్వామి, నీవే దిక్కు మాకు, శరణు శరణు స్వామి, నీవు వచ్చేసి ఆలాహలాన్ని దిగమింగయ్యా అని చెప్పని ఆ పరమేశ్వరుని వేడుకున్నారు. వేడుకుంటే మన శివుడు ఆగడగా ఒక్క శకల్లో ఉరికొచ్చేస్తాడు. అప్పుడు ఆ ఈశ్వరుడు, ఆ ఉమాపతి, ఆ గౌరీనందనుడు ఆలాహలాన్ని ఒడిసిపట్టి దానిని గొంతు దిగమింగి తన గొంతులో బిగించి బంధించాడు. గరుడమైన ఆలాహల ప్రభావానికి మన ఈశ్వరుడి కంఠం కూడా కమిలిపోయి నీలరంగులోకి మారింది. అప్పుడు మన ఈశ్వరుడు పరమేశ్వరుడు నీలకంఠుడయ్యాడు. ఆలాహల ప్రభావానికి ఈశ్వరుడు సృహతప్పి పడిపోయాడు. ఆ తల్లి పార్వతీదేవి భర్తలను తన ఒడిలోకి తీసుకొని దుఃఖించసాగింది. అప్పుడు అందరూ కూడా జరిగిన పరిణామానికి దేవదానవులు బీతిల్లారు, శోకసాగరంలో మునిగిపోయారు. శివుడు తిరిగి మెలకులోకి వచ్చేంత వరకు కూడా వారందరూ కూడా జాగరణ చేశారు. అలా జాగరణ చేసే నుంచి ఆనాటి నుంచి కూడా శివరాత్రి రోజున భక్తి శ్రద్ధతో
శివుణ్ణి పూజించి జాగారం చేయటం అన్నది మనకు ఆనవాయితీగా వస్తుంది. ఇది అమ్మ శివరాత్రి జాగరణ ప్రశస్తం. మీ అందరికి కూడా అర్థమైంది కదా. మీరందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా నా మాటలందు దృష్టి పెట్టి ఇప్పటి నుంచి చెయ్యని వాళ్ళు కూడా శివజాగరణ చెయ్యండి, మీరు కోరిన ఫలాన్ని పొందండి అలా అని చెప్పి భక్తులారా శివుణ్ణి శివరాత్రి నాడే ఆరాధిస్తే అఖండ ఫలితాలు సిద్ధిస్తాయంటారు కదా. ఆ ఒక్కరోజు ఆరాధించడం నేను చెప్పడం కాదు, ప్రతిరోజు కూడా ఆ పరమేశ్వరుని పూజించండి. ప్రతి క్షణం కూడా మీ మనసులో ఉంచుకోండి. మీరు ఏ పని చేసినా సరే ఎక్కడ ఉన్నా సరే అయ్యా మహాదేవ శివయ్య అంటే చాలు, ఆయన మీ కోరికను కోరుతీస్తాడు. ఎప్పుడైనా సరే ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రం జపిస్తే శివకటాక్షం మీకు కలుగుతుంది. శివ పంచాక్షరి మంత్రం అన్నది చాలా పవిత్రమైనది. ఓం నమశివాయ హరహర మహాదేవ. ప్రతిరోజు కూడా ప్రతి నిత్యం కూడా స్వామిని మీరు సేవించండి, శివనుగ్రహం పొందండి. సర్వే జన సుఖినో భవంతు. స్వప్న నిద్రొస్తుంది, పడుకోనివ్వక కాసేపు. కనీసం స్వామివారు చెప్పిన వాక్కులన్న విన్నావా వినలేదంటే ఎప్పుడు నీ నిద్రగోలేనా? నువ్వు విన్నావు కదమ్మా చాలు. తెల్లవారుజామున 3 గంటల నుండి లేపుతా ఉండవు, నది స్నానం అంటావు, గుడి అంటావు, పంచాంగం అంటావు, ప్రవచనం అంటావు. కాసేపు పడుకొని ఒక్క నిద్ర వస్తుంది ప్లీజ్, ఒక్క కునుకన్నా తీయనివ్వే. నేను వింటే నీకు ముక్తి వస్తుందా ఏంటే? ఇంతసేపు నా భుజం మీద వాలిపోయి నిద్రపోయావు, మధ్యలో లేపుతూనే ఉన్నాను. మరి ఆ స్వామివారు చెప్పినంతా కూడా పూర్తి అయిపోయింది. ఇలా వాలిపోమాకే మళ్ళీ నిద్రపోతావే నువ్వు. ఇంటికి ఎట్లా వెళ్ళేది? లేచి చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కో, నిద్ర రాదు, వెళ్ళు. సరే. స్వామివారి ఉపన్యాసం కూడా పూర్తి అయింది, జాగరణ కూడా పూర్తి కావస్తుంది. మరి స్వామీజీ ఆశీర్వాదం తీసుకుందాం పద స్వప్న. స్వప్న ఇంతకీ దేవుణ్ణి ఏం మొక్కుకున్నావే? ఏం లేదక్క, త్వరగా తెల్లవారితే త్వరగా పూజ ముగించి పులిహోర పాయసం గారెలు బూరెలు నువ్వు ఎప్పుడు పెడతావా, నేను ఎప్పుడు తింటానా స్వామి, త్వరగా తెల్లవారాలి తండ్రి అని ముక్కున్నా. అసలు ఎప్పుడు నీకు తిండి గోలైనా? ఇక ఆపవే, నీ గోల ఎప్పుడు తిండి తిండి అంటావు. పూజ అయిపోయింది, ఇదిగో ప్రసాదం తీసుకో. అమ్మయ్యా దేవుడా, పూజ అయిపోయింది కదా, ఇంకా భోజనం పెట్టమ్మా, ఒప్పట్టు పడదాం భోజనం పెట్టవా? అబ్బప్ప ఆపవే, నీ తిండి గోల నువ్వును. స్వప్న నీకు గుడ్ న్యూస్ ఏ? ఏంటక్క అంత గుడ్ న్యూస్? ఏం లేదే, మనకి యుఎస్సీలో ఉన్న మన వినయ హర్ష ఉన్నారు కదా, నీకు తెలుసు కదా, వాళ్ళు నీకు అమెరికా సంబంధం తెచ్చారే. ఇదిగో ఇప్పుడే మెయిల్ పంపారు, ఇదిగో చూడు. He's so cute, he's so sweet, he's just handsome. సూపర్ ఉన్నాడు అక్క. ఏంటే ఏంటే నీ గోళ, ఆపు ఊరికి పాటలు నువ్వును. నువ్వు వంట వాళ్ళకి నచ్చావంటే వాళ్ళు కూడా పెళ్లికి రెడీ అంటున్నారు చూడు. ఇదంతా నిజంగా పరమశివుని అనుగ్రహమే అనుకుంటా. నేను ఒక్కటే చెప్తానక్క, నువ్వు ఉపవాసం ఉన్నావు, జాగారం చేసావు, కానీ బావ దుబాయ్లో, నువ్వు ఇండియాలో. కానీ నేను ఒక్కసారి దేవుడికి దండం పెట్టుకున్నా, నేను పండ్లు తిన్నా పాలు తాగినా, కానీ దేవుడు నాకు వరం ఇచ్చాడు. అయినా దేవుడికి కావాల్సింది ఉపవాసాలు కాదు, జాగారాలు కాదు, మనస్ఫూర్తిగా భక్తిగా నమస్కారం పెట్టుకోవడం. నేను పెట్టాను, స్వామి వరం ఇచ్చాడు, ఇంకా ఆపు తల్లోయ్. అబ్బో నువ్వేదో దండం పెట్టేసుకున్నావు, నీకు అమెరికా సంబంధం వచ్చిందనేమే నీకు ఎగిరిపాటు? అదేం కాదు, ఉపవాసం జాగరణ రాత్రి చేశాం కదే, ఆ బాలశంకరుడు మనకి ఇచ్చిన వరం ఇది. అంతేగాని ఓ ఏదో గంపెడి పూలతో పూజించిన అవసరం లేదు, ప్రతిపక్ష సమర్పించనక్క. సో అక్క చెప్పారు చూసావా, నిండు మనసుతో నిర్మలమైన భక్తితో పూజిస్తే ఆ శివుణ్ణి అనుగ్రహం కూడా అందరికీ ఉంటుంది స్వప్న, ఇది ఒక్కటి తెలుసుకోవే నువ్వు. నేను చెప్పింది కూడా అదేనక్క, భక్తిగా నమస్కారం పెట్టుకుంటే చాలు, సన్నిటి స్నానాలు అక్కర్లేదు, జాగారాలు ఉపవాసాలు అక్కర్లేదు అంటున్నాను. సరే లేవే,
ఎందుకంటే నీతో పాటే ఏకీభవించలేదనుకో, ఇక తెల్లవార్లు నన్ను ఇలాగే ఏడిపిస్తావు గాని మాటల తర్వాత గాని స్వప్న, నేను విషయం మర్చిపోయానే, మన బాలకృష్ణ స్వామి ఉన్నారు తెలుసు కదా నీకు? తెలుసు. అట్లాగే సుజి కూడా తెలుసు కదా నీకు? Yes. అలాగే సత్యనారాయణ గారు కూడా తెలుసు కదా? మరంటా వీళ్ళ ముగ్గురు కలిసి మన ఇంటి పక్కన ఉన్న శివాలయంలో భారీగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే, మరి మనల్ని కూడా ఒక్కసారి అక్కడికి వెళ్ళి తీర్థ ప్రసాదాలు తీసుకుని వద్దామే. ఆగు, నన్ను చెప్పని, ఊరికి మధ్యలో వచ్చి దూరిపోతూ ఉంటావు. తప్పకుండా వెళ్దాం, ముందు నాకు ఆకలేస్తుంది, నాకు భోజనం పెట్టు, తిన్నాక వెళ్దాం. పాప కాసేపు ఆగవే, అక్కడ పూజ కూడా ముగించుకున్నాక నీకు భోజనం పెడతాను. అదిగో ఏదో పాట వినిపిస్తోంది, బాలకృష్ణ స్వామి వాయిసే, అలాగే సుజి గొంతు కూడా వినిపిస్తోంది. పద పద త్వరగా పాట అయిపోతుంది, పాట వినేసి ఆపవే ఆపవే. అదిగో వాళ్ళు చక్కగా పడుతున్నారు, విందాం పద. పదక్క పద. అదండి మా స్కిట్ విన్నారా అండి? మరి ఈ స్కిట్ రచన మీ అభిమాన ఆర్జే శోభారాణి. మరి పాల్గొన్న వారు ఎవరు అంటే, మీ అభిమాన ఆర్జే శ్రీదేవి అండ్ రవీందర్ గారు పాల్గొన్నారండి. మరి ఎవరి దగ్గర బాగా డిస్టర్బెన్స్ వస్తుందండి? హలో అండి ఎవరండి లైన్ లో ఉన్నారు? హలో అండి, మ్యూట్ లో ఉన్నారు, వచ్చేసేయండి బయటికి. హలో అండి. నమస్కారం అండి, శోభారాణి గారు నమస్కారం. నమస్తే అండి లవరాజ్ గారు, బాగున్నారా? బాగున్నాం అండి, బాగున్నాం. మన స్వామీజీ గారు ఉన్నారా? వెళ్ళిపోయారండి. ఉన్నారండి, స్వామీజీ ఉన్నారు, అలాగే మా చెల్లెలు శ్రీదేవి గారు కూడా ఉన్నారు. పలకరించండి ఒకసారి. నమస్కారం అండి స్వామీజీ గారు. నమస్కారం అండి. మాకు దైవ అనుగ్రహం కలిగేటట్టు దీవించండి స్వామి. సర్వేజనా శుక్రోభవంతనాలండి, అందుకోసమే జనాలకు కూడా కటాక్షాలు ఎప్పుడూ ఉంటాయి. అవునండి, అవును, అందరి మీద ఉండాలి. అలాగే ఏంటి శ్రీదేవి గారికి భక్తరంగానే నిద్ర వచ్చేస్తుంది ఏంటి ఎక్కువ? మనకి మొబైల్ ఆత్మీయులు వచ్చారండి, 1 మినిట్ లైన్ లో ఉండండి. అలాగండి. హలో అండి, నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. మొబైల్ ఆత్మీయులు ఎవరండి? హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను ఆత్మ గురించి తాటి బాబు ఆదిశేషు. అబ్బా ఆదిశేషు గారు, ఎన్ని రోజుల తర్వాత అండి మీరు కాల్ చేశారు. మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి మీకు. మరి మా స్కిట్ విన్నారా? మహాశివరాత్రి శుభాకాంక్షలు మన ఎన్ఆర్ఐ స్టాఫ్ కి. ఓకే, థ్యాంక్ యూ అండి. విన్నారా మా నాటికి? విన్నారా? లేదు మేడం, నేను ఇప్పుడే ట్యూన్ చేశాను. ఓకే అండి, మేము ఇప్పుడు మహాశివరాత్రి సందర్భంగా ఒక నాటికను వినిపించాము, మరి ఆ నాటికి విన్నారేమో అని నేను దాని మీద అడుగుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి, మీ శుభాకాంక్షలు మా వాళ్ళు అందరూ అందుకునే ఉంటారు. లవరాజు గారికి, స్వామీజీ గారికి, శ్రీదేవి గారికి, అందరికి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. చెప్పండి లవరాజు గారు, మీకు మరి మా స్కిట్ ఎలా అనిపించింది? చాలా బాగుందండి, ఇప్పుడే సత్యనారాయణ గారు పెట్టిన భోజనాలు కూడా చేసి వచ్చామండి. సత్యనారాయణ గారు, మరి బాలకృష్ణ గారు, సుజీ గారు, వీళ్ళ ముగ్గురు కలిసండి. అవునవును, ఎందుకంటే భోజనాలకు ముందు కోర్టుకు వెనక ఉండాలని చెప్పారు సామెత. ఓకే అండి, మనకు మొబైల్ ఆత్మీయులు వచ్చారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. మొబైల్ ఆత్మీయులు ఎవరండి? మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ముందుగా మీకు. మీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. హిమవంత్ కుమార్ గారు, ఎక్సలెంట్ గా ఉంది ప్రోగ్రామ్. బాగుందా? సూపర్, ఫ్యాంటాస్టిక్, మార్వెలస్. నమస్తే అన్నా. చాలా బాగుంది, పాట కూడా బాగుంది, మీ స్క్రిప్ట్ అందరి స్క్రిప్ట్ బాగుంది. ఇలాగే స్క్రిప్ట్ తయారు చేసి మా ఎన్ఆర్ఐ రేడియో సోదరులందరికీ బాగా వినిపించాలి మా కోరిక. తప్పకుండా అండి, ఇలాగే కాల్ చేసుకుండి, బాయ్ అండి. ఓకే అండి, తప్పకుండా, రైట్. లవరాజ్ గారు, ఏంటండి స్క్రిప్ట్ ఏం నచ్చింది మీకు?
ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది కూడా ఇదేనండి, ఎందుకంటే స్వామీజీలు చెప్పింది చక్కగా వినాలండి ఫస్ట్. Yes, మనకి మొబైల్ ఆత్మీయులు వచ్చారండి, ఒకసారి వాళ్ళని కూడా పలకరిద్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. మొబైల్ ఆత్మీయులు మాట్లాడండి. రవరాజు గారితో నేను లైన్ లో ఉంటానండి. మాట్లాడానండి, లవరాజు గారు అయిపోయింది, మీరు చెప్పండి. ప్రసాదరావు గారు శ్రీదేవి బయట కూడా ఇప్పుడు నాటకంలో కాకుండా బయట కూడా అలా ఉంటారా, ఆకలి ఆకలి అని? లేదండి, నాటకంలో నాకు ఆకలి కాస్త ఎక్కువే, కానీ అంత కాదు, నాటకంలో అంత కాదు. టైం టు టైం తింటానంటే నువ్వు అలా ఉంటే మన ఇద్దరం ఒకటి. ఎందుకంటే పొద్దున్న ఆల్రెడీ చేద్దనం తినేసాను, ఇప్పుడు మధ్యాహ్నం చేద్దాం, మధ్యాహ్నం భోజనం కూడా చేసి హాయిగా ఇంక నిద్రపోవడానికి రెడీగా ఉన్నాను. అయితే సేల పించ్ మరి ఎలా ఉందండి, మా నాటికి ఎలా ఉంది, ఎలా అనిపించింది మీకు? బాగుంది బాగుంది, అదే చెప్తున్నాను. మరి స్వామీజీ మరి నాకు ఎన్ని మార్కులు వేస్తారో, లేకపోతే మరి వచ్చే జన్మ ఎలా ఉంటుందో మరి నాకు తెలియదు. స్వామీజీ గారు ఏంటో వారికి అంట అనుగ్రహం ఇవ్వండి, మీ అనుగ్రహం. మరో జన్మ ఇచ్చానండి నేను. ఆయన అలా కాదు, ఎన్ఆర్ఐ శ్రోతనని నాకు తెలియదు, పద్ధతి ప్రకారమే తెలియదు. మీరు మాకు ఇవ్వాలి సార్, అన్నం తినకపోతే నాకు జేనుపులు వచ్చేస్తాయండి. అన్నం కాదండి, బోల్డ్ అన్ని పళ్ళు పాలు తాగేసిందండి, ఇంకేం కావాలండి ఆమెకి? పళ్ళు పాలకి కడుపు నిండుతుందా అండి, మీరు చెప్పండి. అమ్మ బాబోయ్, పళ్ళు పాలకి కడుపు నిండదంట, ఏం చెప్పాలి చెప్పండి అట్లా మాట్లాడుతుంటే. హలో అండి, కాల్ కట్ అయినట్టుంది. మీ స్కిట్ అయితే చాలా బాగుంది, ముగ్గురు అందరూ కూడా చాలా బాగా మంచి డైలాగ్స్ కానీ మంచి చెప్పే విధానం బాగుంది. అందరికి కూడా మళ్ళీ ఒకసారి శివరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు అండి. మీకు అందరు కూడా ఇలాంటి మంచి మంచి స్కిట్లు అన్ని చెయ్యాలి, మమ్మల్ని అందరినీ ఆనందించాలండి, మనందరం ఆనందిద్దాం ఇలాంటివన్నీ విని. అసలు మీకు ఇంకో విషయం చెప్పాలండి, మేము నిన్నటి వరకు కూడా శ్రీదేవి గారు నేనే స్కిట్ అనుకున్నాం. మధ్యలో రవి గారు ఫోన్ చేసి నాకేమీ లేదా అని అడిగారు. ఆయన మధ్య బిజీలో ఉంటున్నారు, కానీ నువ్వు చేస్తానంటే ఇప్పుడు నేను ఇంకొక పాత్ర కల్పిస్తాను చెప్పు అంటే చేస్తానక్క అన్నాడు. అప్పటికప్పుడు రాసింది అప్పటికప్పుడు. నిన్న ఈ టైం కూడా నా స్క్రిప్ట్ లేదండి. మనకి ఇంకొకళ్ళు ఎవరు వచ్చేసారండి ఆత్మీయులు. నమస్తే అండి, వీరేంద్ర గారు వెల్కమ్ అండి మీకు. నమస్తే. శంభో శంకర, హరహర మహాదేవ, శంభో శంకర. థ్యాంక్ యూ అండి, శివరాత్రి శుభాకాంక్షలు మీకు. మీకు కూడా, మన ఎన్ఆర్ఐ ఫ్యామిలీ అందరికీ కూడా ఈ యొక్క శివరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. స్కిట్ మాత్రం తారాస్థాయికి వెళ్ళింది. బాలా శంకరుడు కరుణించాడు, అమెరికాకు కావాల్సినటువంటి ఎవరు శ్రీదేవి గారికి మంచి మొగుడిని ఇచ్చాడు, చక్కగా చక్కగా ఏంటంటే భక్తితో, ఎంత భక్తితో ఉన్నా అన్నది, ఆవిడ నిర్మలమైన మనసుతోటి నిద్రపోయినా ఏం చేసినా ఒక్క నమస్కారంతో ఆవిడ శంకరుని జయించారు ఆవిడ. ఓకే వీరేంద్ర గారు, మనకు మొబైల్ ఆత్మీయులు వచ్చారండి, 1 మినిట్ లైన్ లో ఉండండి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. మొబైల్ ఆత్మీయులు నమస్తే. శోభారాణి గారు నమస్తే అండి. నల్లవిల్లి వెంకటరెడ్డి గారు విన్నారా అండి మా స్కిట్? విన్నానండి, మొత్తం ఆశాంతం విన్నాను. మహాశివరాత్రి సందర్భంగా మహా మంచి కార్యక్రమం వినిపించారు. మన స్వామీజీ గారి మాటలు మా చెవుల్లో గింగిరలు మరి మోగుతున్నాయి. అలాగే మరి మీరు పడ్డ శ్రమ, ఈ స్క్రిప్ట్ రచయిత మీరే అని కూడా చెప్పారు, ఇందాక నేను విన్నాను. మరి మరి శ్రీదేవి గారు అయితే మీరు ముగ్గురు కూడా పాత్రలో లీనమైపోయి జీవిస్తూ మారాటి శ్రోతలను ఎంతో ఆనందపరుస్తూ మంచి మంచి విషయాలను ఏ సందర్భం వచ్చినా కూడా మీరు నాటిక రూపంలో, నిజంగా ఇది వేరే వేరే, మీరు ముగ్గురు మూడు చోట్ల నుండి పలికారమ్మ డైలాగులు. అవునండి, నేను బెంగళూరు, శోభ గారు విజయవాడ, రవి గారు కోదాడ. నిజంగా అద్భుతం అమ్మా, నిజంగా ఎంత సాహసం చేసి ఎంత మంచి కార్యక్రమాలు వినిపిస్తున్నా టెక్నీషియన్స్ కి, ఎన్ఆర్ఐ
యాజమాన్యానికి ఏంటి నిజంగా ఆనంద పరవశులున్నాయి. నేను ఎంతో ఆనందంగా తెలియపరుచుకుంటూ మరి ఇంకెంతమంది శ్రోతలు ఉంటారు, మీ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటానమ్మా. థ్యాంక్ యూ అండి వెంకటరెడ్డి గారు, మీరు ఎప్పుడు ఇలాగే కాల్ చేస్తూ మరి మీ అభిప్రాయం తెలియజేస్తూ ఉండాలని కోరుకుంటున్నానండి. బాయ్ అండి. వీరేంద్ర గారు, హలో వీరేంద్ర గారు, చెప్పండి 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 చెప్పండి. ఇంకెవరైనా ఉన్నారా అండి స్కైప్ లో? లవరాజ్ గారు ఉన్నారండి. వీరేంద్ర ఉన్నాడండి, వీరేంద్ర ఉన్నాడండి, వీరేంద్ర ఉన్నారు, లవరాజ్ గారు ఉన్నారు. ఓకే వీరేంద్ర గారు, అసలు మీకు స్కిట్ లో ఏం నచ్చింది, ఎందుకు నచ్చింది? ఇది పర్వదినం కాబట్టి అసలు భక్తి ఎలా ఉండాలి ఏంటి, ఆ స్వామీజీ గారు ఎంత అలా బాగా చేసి, నాకు సుందర చైతన్యాన్ని అందాజీ చాగండి కోటేశ్వరరావు గారిని మించిపోయారు అనిపించింది. చైతన్య రవి స్వామి రవీంద్రానంద స్వామి రవీంద్రానంద సార్, ఇప్పుడు మా దగ్గర అలక్కే సార్ ఎత్తడి చెంపు ఉందనుకో, మీ మాటలు వింటే మేము అలా కాసి వెళ్ళిపోతాం. శివుని కళ్ళ అర చూశాను రామహరి కాదు. వీరేంద్ర గారు, రవి గారు అప్పటికప్పుడు అనుకోని వచ్చినందుకు రవి గారు నిజంగా గ్రేట్ అయిపోయారు. గ్రేట్ గంటలప్పుడు రవి గారి. వీరేంద్ర గారు సార్, నిజంగా ఒక్క విషయం చెప్పనా, ప్రారంభించి చెప్తున్నా. నిన్న ఈ టైంకు నాకు స్క్రిప్ట్ అనేది తెలియదు, సరదాగా మాట్లాడుకునేటప్పుడు మీరు మీరే చేసుకుంటారా మాకు లేదా కన్నా అన్నందుకు తయారు చేసి పెట్టారు. నిన్న మొత్తం నేను నిన్న మొన్న మొత్తం హైదరాబాద్ లో ఉన్నాను. నేను రాత్రి బస్సులో వచ్చేటప్పుడు జస్ట్ చూసుకొని నైట్ 9 తర్వాత అలా చదువుకున్నాను. పొద్దున ఒకే ఒకసారి రిహార్సల్ చేశాను, నాది ఏమీ లేదు. ఇక్కడ మాత్రం ఈ క్రెడిట్ మొత్తం కూడా శోభారాణి గారు, ఈ ఈ స్క్రిప్ట్ రాయటంలో ఆమెదే. ఏదో కొద్ది గొప్ప మార్పులు చేసుకున్నాను అంతే. మీకు ఒక విషయం చెప్తా, దేవుడి దగ్గరికి వెళ్తే భక్తి అవడు, దేవుడు మన దగ్గరికి వచ్చారనుకోండి మనం భక్తులుగా మారిపోతాం. మీ స్క్రిప్ట్ లో ఆయన మిమ్మల్ని మేల్కొల్పాడు కాబట్టి ఆ స్క్రిప్ట్ మీకు 100% పండిందండి. ఈ క్రెడిట్ గోస్ట్ శివ, లార్డ్ శివ. నిజంగా ఇప్పుడే నాకు అదే మెసేజ్ వచ్చింది, ఆ దేవుడిని చూడు అనిపించాడు రా అని చెప్పి అన్నారు. ఇప్పుడే మెసేజ్ వచ్చింది నాకు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. అసలు ఈ పాత్ర రవి గారికి ఎందుకు ఇచ్చాను అంటే, రవి గారు ఏదైనా సరే ఒక మ్యాటర్ గురించి ఒక విషయం గురించి చెప్పాలి అంటే చక్కగా చెప్పేస్తారనమాట ఆయన. అందుకని ఇది కూడా ఒక ప్రవచనంలాగా చెప్తారు ఖచ్చితంగా అనేసి నేను ఆయనకి ఇవ్వటం జరిగింది. ఇది అవునండి, 100% బాగా చేశారు. ఎందుకంటే ఎంతో పరిణితి చెందిన వ్యక్తిలాగా ఆయన వాక్యం ఎంత అద్భుతంగా ఉందంటే, నేను ఏదో ఒక చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపేట నరసింహరావు గారు ఇలాంటి వాళ్ళు వాక్యంతో ఏ మాత్రం తక్కువ కాకుండా మాట్లాడారు. మొబైల్ ఆత్మీయులు వచ్చారండి, 1 మినిట్. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. మొబైల్ ఆత్మీయులు గుడ్ మార్నింగ్ అన్న, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మన ఎన్ఆర్ఐ రేడియో ఫ్యామిలీకి హ్యాపీ శివరాత్రి. థ్యాంక్ యూ అండి, శివరాత్రి శుభాకాంక్షలు అండి మీకు కూడా. సత్యనారాయణ గారు, మీ స్క్రిప్ట్ మీ నాటికి బాగుందమ్మా, విన్నాను కదా. ముందు మీకు చెల్లి ఆహ్లాదంగా టైం అయింది, వందట అవుతుంది. ముందు పులిహారాన్న పాయసం గాలి పెట్టను ముందు మీ చెల్లికి. పులిహారం గారెలు కావాలంట, గారెలు కావాలంట. కాదండి, అవన్నీ పెట్టడానికి మీరున్నారు కదండి, మీరు అందరు కలిసి మీ ముగ్గురు పూజ చేశారు కదా, మీ దగ్గరికే వచ్చాం మేము. ముందుగా శివరాత్రి మాత్రం కళ్ళకి కళ్ళు బాగా చూపించారు అందరు, వాడు ముగ్గురు కూడా ఎవరి పాత్రలు వాళ్ళు గట్టిగా బాగా పూజించారు. రవి గారు కూడా బాగా చెప్పారు, ప్రవచనం బాగుంది, సూపర్. అందరు ఎవరు డ్యూటీ చేశారు? అవును, ఇప్పుడు స్వప్న అంటే ఎవరు? శ్రీదేవి గారు. పద్మ అంటే ఏంటండి? స్వప్న అని మీకు చెల్లి కదా? అవును, స్వప్న అంటే శ్రీదేవి గారు. పద్మ అంటే ఎవరు? పద్మనా? పద్మ లేదండి. ఎవరు మీరు? వాయిస్ 2 సార్లు వాడారు, స్వప్న వాడారు, పద్మ వాడారు. లేదండి, పద్మ అని అసలు రాలేదు ఎక్కడ, పొరపాటు అనుకుంటా. మీరు వినడం పొరపాటు, అసలు పద్మ అన్న టాపిక్ లేదండి, స్వప్న పేరు, స్వప్ననే. పద్మ 2-3 సార్లు మాట వాడినట్టున్నారు మరి.
అన్నారు మీకు అది పద్మాలాగా అనిపించింది ఏమో పద పద అంటారు అంటే పొరపాటు స్వప్నబడి పద్మానాలు అయితే ఇంక వేరే క్యారెక్టర్ వచ్చారా అని అర్థం కాలేదు అన్నారు అది మీకు ఆ పదం ఇచ్చినట్టుంది శివరాత్రి రోజున మంచి ప్రోగ్రామ్ అనిపించారు అందరికి థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురికి కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు ఇలాగే కాల్ చేస్తూ మీ అభిప్రాయం తెలియచేస్తూ ఉండండి థ్యాంక్ యూ అండి శోభ గారు మీకు ఒక విషయం చెప్పాలండి ఈ రోజు గుంటూరులో ఉంటారు శ్రీనివాస్ గారు అని వారు వారి కూతురు వర్ష వాళ్ళిద్దరిది ఒకే రోజు బర్త్డే అలాగే మా చెల్లి లలిత పుట్టినరోజు కూడా ఈ రోజు వీళ్ళిద్దరికి కూడా శుభాకాంక్షలు మన రేడియో మనకి ఒక ఆత్మీయులు వచ్చేసారు ఇద్దరు కాల్ చేస్తున్నారు ఎవరండి వాళ్ళిద్దరు ఎవరో ఒకసారి విఠల్ గారు వచ్చారు విఠల్ గారు విఠల్ చూరన్ గారు శ్రీదేవి గారు రవీంద్ర గారు అందరికి హాయ్ హాయ్ అందరికి మహా 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 శివరాత్రి శుభాకాంక్షలు మీ అందరికి చాలా బాగా చేశారండి చాలా సూపర్ గా వచ్చింది జస్ట్ నేను రవీంద్ర గారు చెప్తున్నప్పుడు విన్నాను యాక్చువల్లీ నేను జర్నీలో ఉన్నాను అప్పుడు సో ఓవరాల్ బాగుందండి హాయ్ అండి ఇంకొక ఆత్మీయులు ఉన్నారు నేమ్ దిలీప్ గారు అంటండి ఎవరు దిలీప్ గారు న్యూ కాలర్ ఎవరు ఒకసారి యా యా నమస్తే మేడం నమస్తే అండి దిలీప్ గారు శ్రీదేవి గారికి అలాగే రవి గారికి శోభారాయణ గారికి అభినందనలు చాలా బాగుంది మంచి స్కిట్ చేశారు అలాగే శివరాత్రి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇక్కడ కాలర్స్ అందరి కాలర్స్ కి లిజనర్స్ అందరికి ఆర్జేస్ అందరికి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఆత్మీయులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు నా పేరు దిలీప్ కుమార్ అండి నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను అవునండి బ్యాంక్ లోనే వర్క్ చేస్తానండి తెలుసండి మీరు మా ఫ్రెండ్ సార్ మాకు కాల సినిమాస్ నేనిద్దరు ఫ్రెండ్స్ అండి బ్రదర్స్ అండి ఓకే 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 అవునండి థ్యాంక్ యూ వెరీ మచ్ దిలీప్ గారు చాలా బాగుందండి మంచి స్కిట్ నాకు యాక్చువల్ గా రేడియో అంటే చాలా ఇష్టం అందులో స్కిట్లు అంటే చాలా చాలా ఇష్టం మంచి కంటెంట్ తో వచ్చారు స్క్రిప్ట్ రాసిన శుభారాయణ గారు థ్యాంక్ యూ అండి ఇలాగే మంచి మంచి స్క్రిప్ట్ తయారు చేసి మంచి మంచి స్కిట్లు వేయాలి బాగా ఎంటర్టైన్ చేయాలని చెప్పి ఆశిస్తున్నాను చాలా బాగుంది నేను ఫస్ట్ టైం విన్నాను తెలుసు నాకు శుభారాణి గారు స్కిట్లు వేస్తారు మంచి స్కిట్లు రాస్తారని చెప్పి కానీ ఈ రోజు అనిపించింది చాలా చాలా బాగుంది చాలా మంచి స్కిట్ రాశారని చెప్పి అనిపించింది పండగ రోజు కదా అంటే మనకి భక్తి ఎలా ఉండాలి మనం ఏ విధంగా దేవుణ్ణి ప్రేయర్ చేయాలి అనేది చాలా బాగా చూపించారు ఇందులో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగుందండి మీ కోఆర్డినేషన్ అనేది చాలా బాగుంది అసలు థ్యాంక్ యూ అండి మీరు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి మమ్మల్ని మరి ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి మీరు కాల్ చేసి మా యొక్క లోతు పాటలను కూడా మీరు చెప్పాలి డెఫినెట్ గా అండి ఖచ్చితంగా అంటే ఒక్కొక్కసారి వినడం కుదరకపోవచ్చు ఇలాంటి స్కిట్లు మళ్ళీ పునఃప్రసారం చేస్తే కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ రోజు హాలిడే కాబట్టి నేను వినగలిగాను యాక్చువల్ గా ఈ టైంలో నేను బ్యాంక్ లో ఉంటాను ఈ రోజు హాలిడే కాబట్టి నేను వినగలిగాను కాబట్టి మళ్ళీ ఇలాంటి స్కిట్స్ ని మళ్ళీ వేరే టైమ్స్ లో కూడా వీలున్నప్పుడు మళ్ళీ ఒకసారి వినిపిస్తే చాలా బాగుంటుంది అంటే ఇంకా కొంతమంది మిస్ అయి ఉంటారు కదా కాబట్టి వాళ్ళ కోసం అని అడుగుతున్నాను తప్పకుండా ఓకే అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా పెట్టండి ఎందుకంటే మా ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను చాలా బాగుంది మంచి కాన్సెప్ట్ కదా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే విఠల్ గారు ఉన్నానండి ఉన్నాను అదే విధంగా చాలా ఇది మీరు ఇందాక దినేష్ గారు చెప్తున్నట్టు ఇందాక మన దిలీప్ గారు చెప్తున్నట్టు మీరు ఇది మళ్ళీ ప్లే చేయండి ఎందుకంటే ఇప్పుడు వినని వాళ్ళు కూడా మళ్ళీ వింటారు అదే విధంగా హాయ్ అండి వీరేంద్ర గారు అభినందనలు శివరాత్రి శుభాకాంక్షలు నేను కాళ శ్రీనివాసరావు మాట్లాడుతున్నా కోదాడ నుంచి
థ్యాంక్ యూ అండి, మీకు కూడా శివరాత్రి శుభాకాంక్షలు అండి. ఎట్లా అండి జాగారం ఉన్న వాళ్ళకి పులిహారలు పాయసాలు దద్వజనాలు గుర్తు చేస్తే ఎట్లా ఉపవాసం ఉండగలుగుతారు? అందులో అక్క చాలా టేస్టీగా చేస్తారండి. ఇది ఎంతవరకు పాయసాలు అంట పులిహార అంట ఇంకేదో గారెలు అంట గారెలు అంట నోరు సార్ ఉపవాసం చెయ్యకూడదండి. శివుడు చెయ్యొద్దు అన్నాడు, తినమన్నాడు గట్టిగా, ఆత్మశుద్ధితో దండం పెట్టుకోమన్నాడు. చూడండి శ్రీదేవి గారు ఎంత బాగా దండం పెట్టుకున్నారు, మంచి భర్తను కొట్టారు అమెరికా అల్లుడు. అన్ని తినేసేసి చక్క దండం పెట్టుకున్నా కూడా దేవుడు తనకే కరుణించాడు. అంటే ఆ భక్తిలో ఉన్న స్వస్థత కావాలి గాని మనం ఎంతసేపు పొరుల దండాలు పెట్టామని దేవుడు లెక్కేయడండి. దేవుడికి ఎంతసేపు మనస్ఫూర్తిగా ఎంత అన్నం పెట్టుకున్నా ఎంత తిక్కట్టుగా పెట్టుకున్నదే కావాలి. గారెలు ఎక్కువ తినొచ్చు కూడా, ఈ గారెలు ఎక్కువ తిన్నా తప్పలేదు. ఇంకా చాలా ఉన్నాయి, అన్ని అన్ని చెప్తే బాగోదులే అని కొన్ని వరకే నేను చెప్పడం జరిగింది. ఇంకా మహాశివరాత్రి అసలు ఎందుకు చేస్తారు అనేది చాలా మంచిగా చెప్పారు మన బాబా గారు. ఆయనకి ఆయన కోసం కల్పించిన స్కిట్ అన్నమాట అది, అప్పటికప్పుడు ఆయన కోసం చెప్పాం. అది కల్పించింది కాదు, అది నిజమే. అది ఆ శివరాత్రి జరిగింది, జాగారం మొత్తం ఉన్నది. ఆ హలాహలం పుట్టినప్పుడు శివుడు మింగటం, ఆ స్తోత్రం పడిపోవటం, వీళ్ళందరూ జాగారం చేయటం అది రియలే. అది అంటే అది పురాణంలో ఉన్నది, ఆ పురాణ ఇతిహాసాన్ని తీసుకొచ్చి నేను ఆయనకి పెట్టాను అన్నమాట. అవును సార్, రవి గారు కూడా చాలా బాగా చెప్పారు. చెప్తారండి రవి గారు. ఎంతైనా స్వామి కదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, కీప్ స్మైలింగ్, బాయ్ అండి. బాయ్. మనకి మిత్రులందరూ కూడా ఎంత బాగా రెస్పాండ్ అయిపోయి మన స్కిట్ గురించి చాలా చక్కటి అభిప్రాయాలను తెలియజేశారండి. మరి మాకు కూడా టైం అయిపోయిందండి, సైన్ అఫ్ చెప్పేసే టైం వచ్చేసింది. కాబట్టి మరి ఈరోజు మా స్కిట్ విన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మరొక్కసారి శివరాత్రి శుభాకాంక్షలతో మీ అందరికీ సైన్ అఫ్ చెప్పే మీ ఆర్జే శోభ విను వినిపించు తెలుగు నరే రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు.